ఒకసారి చూడండి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా. ఇగో మోతీలాల్ సలాం నీకు, దావకానే జైలు, ఉద్యమకారుడే ఖైదీ, పోలీసుల పహారాలో గాంధీ దావకానా. మోతీలాల్ నాయక్ పై పోలీసుల కౌర్యం, పరామర్శకు వెళ్ళిన ప్రతి ఒక్కరి అరెస్ట్, దావకానా దాపులల్లోకి కూడా రానివ్వని సర్కార్, నిరుద్యోగుల కోసం 8 రోజులుగా దీక్ష, ఆరోగ్యం దృష్ట్యా విరమించాలన్న డాక్టర్లు. నిజంగా చెప్తున్నానయ్యా, నీకు నా తరపున సలాం, నీకు నా పాదాభివందనాలు కూడా. మరో మాట కూడా చెప్తున్నా, నీలాంటి పోరాట యోధుడు ఈ తెలంగాణకి అవసరం. చెప్తున్నా కదా, ఇప్పటికైనా కూడా ఆ మంత్రులు, ఆ ముఖ్యమంత్రి గారు 7.5 పొయ్యి ఆ గాంధీ దావకంలో ఆయన దీక్ష విరమింపజేయరు. ఆయన చేసేది వ్యక్తిగత స్వార్థాల కోసం కాదు, ఆయన ఒక పోరాటం ఉధృతంగా చేయడానికి దాని వెనక బలమైన కారణం ఉంది. నాడు 2001 నుండి 2014 వరకు ఓ జనరేషన్ పూర్తిగా కూడా తమ జీవితాలను కోల్పోయింది. మళ్ళీ ఇప్పుడు కూడా జీవితాలను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఓ పక్కన మీరు నోటిఫికేషన్ లేరు, జీవితాలు ఆగమైపోతాయి, దానితో పాటుగా వయసురీత్యా అయిపోతూ ఉంటుంది, మరి ఏం చేయాలి అంటూ కూడా అడుగుతున్న పరిస్థితి కనబడ్డది. ఇకనైనా కూడా కనీసం స్పందించండి అయ్యా బాబు అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఇది కదా అసలైన గుండె, తెలంగాణకు ఇలాంటి గుండె కావాలి కదా, ఇలాంటి గుండె మనకు బ్రతికి ఉండాలి కదా, మరి ఇలాంటి గుండెను మనం కాపాడుకోవాలి కదా. మోతీలాల్ నాయక్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సలాం చేద్దాం, ఆయన పోరాటానికి గులాం అవ్వాల్సిందే. మరి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాల్సిన బాధ్యత లేదా? ఇదే రాష్ట్ర ప్రభుత్వాన్ని నడి బదట్లల్లో నిలబెట్టి అడగాల్సిన బాధ్యత మనపై లేదా? ఇలాంటి పోరాట యోధుని మనం ఏం చేయాలి, కాపాడుకోవాలి కదా. ఆమరణ నిరాహార దీక్ష 8 రోజులుగా కూడా తిండి తిప్పలు లేకుండా తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం, తెలంగాణ కోసం చేస్తున్న పరిస్థితి. అతనికి షుగర్ లెవెల్ పడిపోతే కిడ్నీలో లేకపోతే శరీరంలో ఉన్న అవయవాలు ఏదైనా దెబ్బతింటే ఏంది పరిస్థితి? ఒకసారి ఆలోచించండి, ఏ తల్లి కన్నా బిడ్డ అయినా కూడా మన బిడ్డనే కదా, మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. ఓ తెలంగాణ నిరుద్యోగులారా, ఓ తెలంగాణ మేధావులారా, ఓ తెలంగాణ ప్రశ్నించే గొంతుకలారా, ఓ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అనువను కూడా ఆలోచించండి దయచేసి. ఈ తెలంగాణలో ఉన్న మోతీలాల్ నాయక్కు సంబంధించి, ఇతని పోరాట పటిమకు సంబంధించి, అద్భుతమైన ఈయన పోరాట పటిమకు మనందరం కూడా గులాంలయ్యనం. దయచేసి గాంధీ ఆసుపత్రి పరిసర ప్రాంతాలలో ఉండాల్సింది పోలీసులు కాదు, గాంధీ పరిసర ప్రాంతంలో ఉండాల్సింది పోలీసులు కాదు, అక్కడికి రావాల్సింది రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు, ఈ రాష్ట్రానికి సంబంధించిన గిరిజన మంత్రులు. మీ మన బిడ్డ, మన గిరిజన బిడ్డ ఈరోజు ఇంత గొప్ప పోరాటం చేస్తూ ఉంటే వచ్చి దీక్ష విరమింపజేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద లేదా? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి, ఇంత పోరాటం అద్భుతంగా చేస్తున్నాడు కదా, ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం చేస్తున్నాడు కదా, తన స్వార్థం కోసం కాదు కదా. నిస్వార్థమైన ఈ పోరాటానికి మనందరం కూడా మద్దతు తెలపాల్సిన అవసరం, ఆవశ్యకత ఉందా లేదా ఒకసారి మీరే ఆలోచించండి. దయచేసి నేను చెప్తా ఉన్నా,